మగ్నమైన వారు ఉంటారు. మగ్నమైన వారి పరిస్థితి కూడా పరమహంస మాటల్లో చెప్పాలంటే చాలా విచిత్రంగా ఉంటుంది. ఒంటెకి ముళ్ళు తినడం అంటే చాలా ఇష్టంట. అందుకని అది ఏం చేస్తుందంటే బాగా పెద్ద పెద్ద ముళ్ళు ఎక్కడున్నాయో అక్కడికి వెళ్ళి ఆ ముళ్ళు తిందామని పెడుతుంది. పెడితే ఆ ముళ్ళు ఏం చేస్తాయి, తినడానికి వీలుగా ఉంటాయి. అవి మూతి పెడదామనేది ఎంత ప్రయత్నం చేస్తే అంతగా ముక్కు కన్నాల్లోకి నోట్లోకి గుచ్చుకుపోయి నెత్తురు కారిపోతూ ఉంటుంది. అందుకే ఒంట మీసిన చోట నెత్తురు కారిపోయి ఉంటుంది పొదల మీద. అది కొరికేటటువంటి ముళ్ళు గట్టిగా ఒకటో రెండో కూడా ఉండవు, ఎందుకంటే నాలుక నిండా గుచ్చుకుపోతాయి, దవడల నిండా గుచ్చుకుపోతాయి, మూతి నిండా గుచ్చుకుంటాయి, నెత్తురు వరదల కింద కారిపోతుంది. పొదలన్నీ నెత్తుడితో నిండిపోయిన తర్వాత ఒకటో రెండో ముళ్ళు కొరికి నేను ముళ్ళు తిన్నానని తృప్తితో వచ్చి పడుకుని ఆ ఒంట అవన్నీ పోట్లు వచ్చేస్తాయి. ఆ పళ్ళల్లో అది దిగిపోయి చిచ్చి దిక్కుమాలిన ముళ్ళు నా జన్మలో తిన్నంటుంది. దానికి ఉన్న శక్తి ఏమిటంటే రెండో రోజుకి నొప్పి తగ్గిపోతుంది బ్రూఫిన్ వేసుకోకుండా. కాబట్టి అది రెండో రోజు మళ్ళీ లేచి ముళ్ళ పొదల దగ్గరికి మొదలు వెళ్ళిపోతుంది. సంసారమునందు మగ్గునుడై ఉన్నాడని గుర్తు ఏమిటంటే ఎప్పటికప్పుడు సుఖాలు సుఖాలన్న పేరుతో వెళ్ళి ముళ్ళు కొరుకుతూ ఉంటాడు. బే ఇవేం సుఖాలండి అని అప్పటికంటాడు, మళ్ళీ వదిలిపెడతాడు, మళ్ళీ తెల్లవారేటప్పటికీ ముళ్ళ పొదల దగ్గర సిద్ధం. ఏమిటి కారిపోతూ ఉంటుందంటే నెత్తురు కారిపోతూ ఉంటుంది. అంటే లోపల ఉండేటటువంటి ప్రాణశక్తి హరించుకుపోతుంది. శాస్త్రంలో ఒక ఆశ్చర్యకరమైన మాట ఒకటి ఉంది, రాగము చేత ఎక్కువ శక్తి నశిస్తుందా, ద్వేషము చేత ఎక్కువ శక్తి నశిస్తుందా. ఎందుకంటే రాగమునందు మీకు సంతోషం ఉంటుంది, ద్వేషమునందు ఖేదం ఉంటుంది. నేను ఒక వ్యక్తిని ప్రేమించాననుకోండి, ప్రేమించడం అంటే ఆయన ఎందు నాకు ప్రీతి ఉందనుకోండి, ఆయన్ని చూసినప్పుడు నాకు సంతోషం కలుగుతుంది. ఆ సంతోషం కలిగినప్పుడు కూడా కొంత శక్తి వ్యయమైపోతుంది. అలాగే నాకు ఒక వ్యక్తి అంటే ఇష్టం లేదనుకోండి, ఆయన పేరెత్తినప్పుడల్లా నాకు కోపం వస్తూ ఉంటుంది, ఇప్పుడు కూడా శక్తి వ్యయమవుతుంది. ఈ రెండిటిలో దేని వలన వ్యయం ఎక్కువ అవుతుంది అని పరిశీలన చేస్తే మనసు సుఖానుభూతిని ఎన్నిసార్లు పొందుతుందో అన్నిసార్లు ఎక్కువ శక్తి వ్యయమైపోతుంది. మనం ఏం చేస్తామంటే ప్రయత్నపూర్వకంగా సుఖానుభవం కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటాం, దానివలన శక్తి వ్యయమైపోతూ ఉంటుంది. అంటే ఏ శక్తి ఈశ్వరోపాసన యందు వినియోగింపబడాలో ఆ శక్తి ఎక్కువగా సుఖమనేటటువంటి భావన యందు నిక్షేపింపబడి నశించిపోతూ ఉంటుంది. అందుకే పరమహంస ముళ్ళు తినేటటువంటి ఒంటెతో పోలుస్తారు. సంసారులు అజ్ఞానము చేత మగ్నమైన వాళ్ళు ఇలా ఉంటారు, మగ్నము కాని వాళ్ళు అలా ఉంటారు. సంసారాలు వదిలేయరు, సంసారంలోనే ఉంటారు, కానీ అన్నిటికీ ఈశ్వరుణ్ణి నమ్మి ఉంటారు. ఈశ్వరుణ్ణి నమ్మి ఉండడం వల్ల ఏమవుతుందో తెలుసా అండి, వచ్చేటటువంటి మొట్టమొదటి ఈ ఉపయోగం ఏమిటి అంటే మీరు తొందరగా కదలరు, చాలా కష్టం కదపడం, ప్రశాంతంగా ఉంటారు, లోపల శాంతితో ఉంటారు. ఒకవేళ గబుక్కున ఉద్రేకపడినా మీరు వెంటనే స్వస్థత వైపుకు వెళ్ళిపోతారు, మళ్ళీ ప్రశాంత చిత్తులవుతారు. కారణం ఏమిటంటే ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు, ఆయన అన్నీ చేయిస్తున్నాడు, ఏమో ఇది స్వామి ఎందుకు చేయించాడు అంటారు. అందుకే కదలకుండా ఉండగలిగినటువంటి శక్తి ఉన్నవాడు కాబట్టే రాముడు నవమి నాడు పుడతాడు. నవమి నాడు పుట్టడంలో ఉన్న ఆంతర్యం అదే. నవమి 9, మీరు 9కి ఉన్న గొప్పతనం చూడండి. 9 1 9, 9 2 18, 8 1 9, 9 3 27, 7 2 9, 9 4 36, 3 6 9, 9 5 45, 4 5 9, 9 6 54, 5 4 9, 9 7 63, 6 3 9. ఇలా మీరు ఎంత హెచ్చవేసినా అది మళ్ళీ 9 అవుతూ ఉంటుంది. అలా రాముడు ఎన్ని కష్టాలు రానివ్వండి, ఎన్ని సుఖాలు రానివ్వండి, ఆత్మయందు నిలబడి ఉంటాడు. అందుకే ఆత్మారాముడు ఆత్మారాముడు అంటారు. అందుకే రాముడు మాట్లాడినటువంటి మాటలు మనకి అంత గొప్ప స్థితిని ఏర్పాటు చేస్తాయి. ఎవరు అనగలరండి ఈ లోకంలో? ఆ రాముడిలా మాట్లాడగలగడం అంత తేలికైన విషయం ఏం కాదు. ఏ మాటలు అడగకుండా యవరాజ్య పట్టాభిషేకం చేస్తాన్నాడు తండ్రి ముందు రోజు రాత్రి పిలిచి. మరనాడు పొద్దున్న ఉపవాసం చేసి వెళ్ళాడు. తండ్రి మాట్లాడలేదు, పడిపోయి ఉన్నాడు హంసతూలికా తల్పం మీద. కైకమ్మ పిలిచి చెప్పింది, నువ్వు 14 అరణ్యవాసానికి వెళ్ళిపోవాలని. పోను అలాని ఊరుకోలేదు. నవపంచచమర్షాణీ దండకారణ్యమాశ్రిత చీరాజిన జటాధారీ రామో భవతు తాపస. నేను వరం అడిగానయ్యా, నారబట్ట కట్టుకోవాలి, నువ్వు జట కట్టుకోవాలి, మర్రిపాలు పోసుకుని నీ జుత్తంతా ముడి వేసేసుకోవాలి, ముడి వేసేసుకుని పాదుకలు లేకుండా 14 అరణ్యముల వెంట నడిచి వెళ్ళిపోవాలి.
పోనీ అక్కడతో పోన్లే అమ్మా అలాగే కష్టపడతాను అందామా. ఆశ్చర్యకరమైన విషయం ఒకటి అడిగింది, అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం అనీనైవ అభిషేకేన భరతో మిభిషిచ్యతాం. నీకు లేదు అంటే బాధపడకుండా ఉండడానికి కొంత శక్తి ఉండాలి. మీకు ఇవ్వను అన్నది అసలు మీరు పొందకుండా ఉండడానికి ఏ లక్షణం చేత మిమ్మల్ని పొందకుండా చేశారో అది మీ యందు లేకపోయినా దోషం మీకు లేకుండా చేసి, అసలు అలా పొందడానికి అర్హత లేనివాడికి అర్హతనిచ్చి వాడికి కట్టబెట్టేస్తున్నామని చెప్పారనుకోండి, అంత తేలికైన విషయం ఏం కాదు అది తట్టుకోవడానికి. వెంటనే మనం గ్రీవెన్సెస్కో పిటిషన్ వేస్తాం, నాకు ఇవ్వలేదండి, ఐఎమ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్, నన్ను డిప్రైవ్ చేసి ఆయనకి ఇచ్చారంటారు. రెండు వరాలు అడిగాను అంది. మీకు రామాయణంలో రెండు పాత్రలు కనపడతాయి ఇలాంటివి, చాలా కష్టం. మిగిలిన పాత్రలన్నీ కదులుతాయి, రెండే రెండు పాత్రలు కదలనివి కనపడతాయి. ఒకరు రాముడు, రెండు హనుమ. హనుమ కూడా అంతే, కదలడు రాముడు, కదలకుండా అంటాడు కైకమ్మతో, దీనికి వరాలు ఎందుకు అడిగావు అని అడిగాడు. ఎందుకు అడిగావేమిటి, వరాలు అడిగాను కాబట్టి నువ్వు వెళ్ళిపోవాలి. ఆయన అన్నాడు, అమ్మ చిన్నప్పటి నుంచి పెంచావు నా గురించి తెలియదా, నహమర్థపరో దేవీ లోకమావస్తుముత్సహే విద్ధి మాం ఋషిభి తుల్యం కేవలం ధర్మమాస్తికం. నేను ధర్మాన్ని పట్టుకుని ఉన్నవాడినమ్మా, నాకు ఇవన్నీ అక్కర్లేదు. నువ్వు పిలిచి రామా రాజ్యం విడిచిపెట్టు, భరతుడికి రాజ్యం ఇచ్చేయి, ఇచ్చేస్తాను. దానికి రెండు వరాలు ఎందుకమ్మా నాన్నగారిని అడగడం, ఎవరు అనగలరు ఈ మాట అనడం కాదు. అంత సంతోషంగా వెళ్ళిపోయాడు. మళ్ళీ అటువంటి పాత్ర మీకు కడపడేది హనుమ. సముద్ర లంఘనం చేస్తున్నప్పుడు మైనాకుడు పైకొచ్చి, అంతరిక్షస్థిత శ్రీమాన్ ఇదం భజనమబ్రవీత్, అంతరిక్షంలో నిలబడి నిపత్య మమ శృంగేషు విశ్రమస్వ యథాసుఖం అన్నాడు. ఒక్కసారి నా కొండల మీద దిగవయ్యా హనుమ, దిగి కాసేపు ఆ తేనె తాగు, నాలుగు పళ్ళు తిను, కృతీచ ప్రతికర్తవ్యం దేశధర్మ సనాతన సోయం తత్ ప్రతికారార్థీ తత్వ సమానమర్హసి. మీ నాన్న మాకు ఉపకారం చేశాడు, నేను మీకు ఉపకారం చెయ్యాలి, అందుకని ఒక్కసారి దిగవయ్యా అన్నాడు. అక్కర్లేదు అక్కర్లేదని చెప్పేసి, ప్రీతోస్మి కృతమాతిజ్యం మన్యురేషోపనీయతాం తరతే కార్యకాలో మీ అహస్త్యా ప్రతివర్తతే ప్రతిజ్ఞాతమయా దత్తానస్తాతవ్యమిహంతరే. నేను అలా ఆగకూడదు, ప్రతిజ్ఞ చేశాను, వెళ్ళిపోవాలని ఇలా ముట్టుకుని వెళ్ళిపోయారు. మైనాకుడు వచ్చి పళ్ళు తినమంటే వెళ్ళిపోవడం తేలికే, వద్దు అనడం అంత తేలికేం కాదు. నేను డబ్బులు పుచ్చుకోను అనడం చాలా తేలిక, తీసుకొచ్చి ఎదురుకుండా 100 రూపాయల కట్టలు అక్కడ పెట్టి తీసుకోండి అంటే నాకు వద్దండి అని తిరిగి ఇచ్చేయాలి అంటే చాలా ధైర్యం ఉండాలి, చూశాక నిలబడాలి, నోటితో అండం కాదు, అలా నిలబడడానికి చాలా స్థైర్యం ఉండాలి. మైనాకుడు అంతటి బంగారు పర్వత శిఖరాలు పైకి లేచి తేనె తాగమంటే నాకు వద్దని వెళ్ళిపోయిన వారు హనుమ.